మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలలు కార్యక్రమం మనం వింటున్నాము. ఈ రోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహనరావు శర్మ. శ్రీమతి లోండే. ఈరోజు ఈ కథలో మనం శ్రీమతి లోండే గురించి తెలుసుకోబోతున్నాము. ఈమె ఎవరు, ఈమెకు బాబా ఎటువంటి మహత్యాన్ని చూపించారు, కథలోకెళ్ళి అందరం తెలుసుకుందాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. పంతొమ్మిది వందల 12వ సంవత్సరంలో శ్రీమతి లోండే మొదటిసారిగా షిరిడీకి రావడం జరిగింది. అప్పుడు ఆమె వయస్సు 11 సంవత్సరాలు మాత్రమే. ఈ కథలో మరి ఎందుకో ఆమె ఇంటి పేరు కానీ తొలి పేరు కానీ ఇవ్వలేదు. అలవాటు ప్రకారం బాబా రైలింగ్ పక్కనే కూర్చుంటూ ఉంటారు, కానీ ఆమె బాబా దగ్గరకు వెళ్ళడానికి భయపడుతూ ఉండేది. భక్తులందరూ పెద్ద పెద్ద మొత్తాలు తీపి తినుబండారాలు, పళ్ళు, దూద్ పేడ పట్టుకొచ్చి బాబాకు సమర్పిస్తూ ఉండేవారు. అప్పుడు బాబా తన చేతికి అందినంత మేర వాటిని పట్టుకుని పిల్లలందరికీ పంచేవారు. లోండే కూడా బాబా నుండి తీపి వస్తువులను అందుకునేది. కానీ పరుగున పోయి సభామండపం వెనుకగా ఒక దగ్గర నిల్చుని అప్పుడు తినేది. ద్వారకామాయిలో ఒక పెద్ద డోలు ఉండేది, దానిమీద ఒక దెబ్బగాని కొడితే ఆ శబ్దం మొత్తం షిరిడీ అంతా వినబడేది. ఇంకా లోండే విషయానికి వస్తే, ఆమె ఆ డోలు శబ్దం వినగానే బాబా పెద్ద ఊరేగింపుగా ఎక్కడి బయలుదేరారు అని అనుకునేది. బాబా అప్పుడప్పుడు ప్రక్కనే ఉన్న నీమ్గామ్కు వెళుతూ ఉండేవారు. అక్కడ లోండే బాబా ఉండేవాడు. అతడు నీమ్గామ్లో గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసేవాడు. అందువల్ల బాబా ఊరేగింపుతో పాటు లోండే కూడా నీమ్గామ్ చేరుకొని వాళ్ళ అక్క ఇంటికి పరిగెట్టేది. అక్క పెట్టిన పలహారం తినేది, తిరిగి బాబా ఊరేగింపుతో పాటు షిరిడీకి తిరిగి వస్తూ ఉండేది. ఒకసారి లోండే ఇలా చెప్పుకొచ్చింది, మా అక్క అత్తగారు శ్యామకు అక్క అవుతుంది, ఆమె అకస్మాత్తుగా చనిపోయింది. అక్క అలా చనిపోవడం చూసిన శ్యామ ఆ బాధను తట్టుకోలేకపోయాడు. వెంటనే ద్వారకామయ్యకు చేరుకొని అక్కడ నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. బాబా శ్యామను చూసి ఇంటికి వెళ్ళమన్నారు. కానీ శ్యామ నేనెందుకు అక్కడికి పోవాలి అని ఎదురు ప్రశ్న వేశాడు. కానీ మరుక్షణంలోనే బాబా ఆజ్ఞను పాటించి ఇంటికి తిరిగి వచ్చాడు. అలా వచ్చిన వెంటనే తన అక్క చనిపోయిందన్న దుఃఖం తట్టుకోలేక 3 సార్లు గట్టిగా అరచి క్రిందపడి తెలివి తప్పాడు. చాలాసేపు అదే స్థితిలో ఉండి తర్వాత తెలివి తెచ్చుకుంటూ బాబానామాన్ని జపిస్తూ కూర్చున్నాడు. ఇదిలా ఉండగా ఒకసారి లోండే ప్రార్థన చేస్తూ, బాబా మీ పాదాల దర్శన భాగ్యం కల్పించండి, పోనీ ఏదో ఒక పాదమైనా, అది ఎడమ కానీ కుడి కానీ అయినా మాకు భాగ్యమే అంటూ ఆ సంఘటన గురించి ఇలా చెప్పసాగింది. నేను చాలాసార్లు బాబా అందరికీ చొక్కాలు టోపీలు పంచడం చూశాను. అలా తీసుకున్న వాళ్ళందరూ కడు బీదవాళ్లు. ఒక్కొక్కప్పుడు ఎవరైనా వ్యక్తి బాబా ఎదుట నిలబడి ఉండగా తల మీదనున్న టోపీ తీయడం జరిగితే బాబాకు నచ్చేది కాదు. ఇలా హెచ్చరించేవారు, అరే తల మీద టోపీ తీసేది ఎవరికైనా ఒక ఆఖరి ప్రయాణంలోనే అనేవారు. లోండే పెద్దక్కను రామ మేనల్లుడికిచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ పెళ్లికి ముందు ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, శ్యామ మేనల్లుడి పెళ్లి ప్రయత్నాలకు సంబంధించింది. శ్యామ పెళ్లి కూతుర్ని ఎంచే విషయం బాబాపై ఉంచాడు. అప్పుడు చాలా సరదాగా, ఎవరికి పిల్ల కావాలి, నీకా నీ మేనల్లుడికా అని అడగసాగారు. కాసేపు పోయిన తర్వాత లోండే పెద్దక్క వివాహానికి తగ్గిందని నిర్ణయించారు. కానీ ఎక్కువ కట్నం వారి దగ్గర నుంచి ఆశించవద్దని హెచ్చరించి రూపాయలు 70 చీరలు 7 అలాగే 7 పెయిలీస్లు బియ్యం మాత్రమే తీసుకోండని సలహా ఇచ్చారు. ఒక పెయిలీ బియ్యం అంటే 7 కేజీల బియ్యం. కానీ బాబా సలహా పాటించడానికి పెళ్లి కొడుకే ఒప్పుకోలేదు.
అప్పుడు మళ్ళీ బాబా కలిగించుకుని ముగ్గురు ఆడపిల్లలున్న వాళ్ళు అంతకంటే ఇచ్చుకోలేరని సర్ది చెప్పారు. సరే బాబా ఆశీర్వాదంతో పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వెళ్లి బాబా పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు. బాబా వారికి ఒక చిల్లర నాణ్యం ఊదిని అందజేశారు. అప్పటి సంగతులు లోండే ఇలా గుర్తు చేసుకుంటూ, నేను ఎంతో అదృష్టవంతురాలిని, కాబట్టి నా కళ్ళతో బాబాను చూడగలిగాను, ఆయన దీవెనలు పొందగలిగాను, తద్వారా ఎంతో ఆనందమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపాను అన్నది. ఇది శ్రీ సాయి ప్రసాద్ పత్రిక దీపావళి సంచిక నుండి గ్రహించబడింది. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మిగిలిన వారందరికీ షేర్ చేయండి, ఆ సాయినాథుని ఆశీస్సులు పొందండి. ఈ కథ నచ్చి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఇది యూట్యూబ్ ఛానల్ మిగతా వారందరికీ కూడా ఇది రికమెండ్ చేస్తుంది చూడమని చెప్పి. సో అలాగే మీరు కామెంట్ కూడా మీరు చేసినట్లయితే ఇంకా మన క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల వారు కూడా వారి యొక్క అభిప్రాయాలతో మనకు సహకరించి మన ఛానల్ అభివృద్ధికి దోహదపడతారు. రేపు సాయంత్రం ఇదే సమయానికి సాయిలీలతో కూడిన మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. సాయిరాం, సాయిరాం, ప్యారు సే బోలో సాయిరాం.